డియర్ స్టూడెంట్స్ మనం వర్క్ పవర్ అండ్ ఎనర్జీ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం మనం ఇది చాప్టర్ సిక్స్ అనమాట ఇందులో పార్ట్ వన్ పార్ట్ టూ పూర్తి చేసాం ఇప్పుడు మనం పార్ట్ త్రీ చెప్పుకోబోతున్నాం మనం ఇంతకు ముందు చెప్పుకున్న క్లాస్లో ఎనర్జీ అనేది డిఫరెంట్ ఫామ్స్లో అపియర్ అవుతుందని నేర్చుకున్నాం అనమాట లైట్ ఎనర్జీ హీట్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ అంటే ఎనర్జీ అనేది ఒక ఫామ్లో ఉండకుండా డిఫరెంట్ ఫామ్స్లో అపియర్ అవుతుంది ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇది ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ లా అనమాట ఈ లాని బేస్ చేసుకొని ఇంకా చాలా లాస్ డెవలప్ అయినాయి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే తెలుగులో శక్తి నిత్యత్వ నియమము ఈ లా ఏం చెప్తుంది ఎనర్జీ కెన్ నెదర్ బి క్రియేటెడ్ అంటే ఎనర్జీని ఎవరు సృష్టించలేరు నార్ బి డెస్ట్రాయిడ్ ఎనర్జీని డెస్ట్రాయ్ చేయటం కూడా కుదరదు అనమాట బట్ కానీ ఏం చేయొచ్చు మనం ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ ఇంటూ అనదర్ ఫామ్ ఒక ఫామ్లో ఉన్న ఎనర్జీని అంటే ఒక రూపంలో ఉన్నటువంటి ఎనర్జీని ఇంకొక ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయొచ్చు అంతేగాని ఎనర్జీని క్రియేట్ చేయటం కానీ డెస్ట్రాయ్ చేయటం కానీ కుదరదు అనమాట ది టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్ ఒక సిస్టమ్ ఉందనుకోండి అది కూడా క్లోజ్డ్ సిస్టమ్ అలా ఉంటే దాని టోటల్ ఎనర్జీ పెరిగేదానికి కానీ తగ్గేదానికి కానీ అవకాశం లేదు టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట దాన్నే కన్జర్వేషన్ అంటారు కన్జర్వేషన్ అంటే పెరగకుండా తగ్గకుండా అంతే కనుక ఉన్నట్టయితే అప్పుడు ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ అని చెప్పాలన్నమాట కాబట్టి ఇదే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీని క్రియేట్ చేయలేం డెస్ట్రాయ్ చేయలేం ఒక ఫామ్లో ఉన్న ఎనర్జీని ఇంకో ఫామ్లోకి మార్చవచ్చు టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ అనమాట ఒక క్లోజ్డ్ సిస్టమ్ ఇది ఇంపార్టెంట్ లా అనమాట మరి ఇప్పుడు ఏం నేర్చుకుందామంటే మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీని మనం ఒక ఫామ్లో నుంచి ఇంకొక ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు అని చెప్పాం కదా ఎలా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇన్ ఏ ఇంజన్ అంటే ఒక స్టీమ్ ఇంజన్ అంటే ఇంతకుముందు రైల్ ఇంజన్స్ అన్నీ కూడా స్టీమ్ ఇంజన్స్ ఇప్పుడంటే అవి ఎలక్ట్రికల్ ఇంజన్స్ కానీ ఇంతకుముందు స్టీమ్ ఇంజన్స్ అనమాట దాంట్లో హీట్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ మెకానికల్ ఎనర్జీ అంటే దాంట్లో ఉండేటువంటి హీట్ ఎనర్జీ మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది ఇన్ ఏ బ్యాటరీ ఈ బ్యాటరీ మీకు తెలుసు కదా బయట కొనుక్కుంటాం కూడా మనం వన్ పాయింట్ ఫైవ్ ఓల్ట్స్ బ్యాటరీ కొనుక్కుంటాం కూడా మనం దాని లోపల అన్ని కెమికల్స్ ఉంటాయి బయటకు వచ్చేది మాత్రమే ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే బ్యాటరీలో ఏం జరుగుతుంది కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అలానే ఈ నెన్ ఎలక్ట్రిక్ బల్బ్ మన అందరి ఇళ్లల్లో కూడా ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉన్నాయి దాంట్లోకి మనం పంపించేదేమో ఎలక్ట్రికల్ ఎనర్జీని మనకు బయటకు వచ్చేదేమో లైట్ ఎనర్జీ హీట్ ఎనర్జీ అంటే కొంచెం హీట్ కూడా వస్తుంది కదా బల్బు నుంచి సో ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ అంటే ఒక ఎలక్ట్రిక్ బల్బులో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు హీట్ అండ్ లైట్ ఎనర్జీస్ అంతేనా ఏ మోటార్ మోటార్ అంటే ఏంటి మనం ఉపయోగించే ఫ్యానే అంటే ఈ ఫ్యాన్ కానీ మిక్సీ కానీ గ్రైండర్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ మోటార్స్ అనమాట మనం పంపించేదేమో ఎలక్ట్రికల్ ఎనర్జీని బయటకు వచ్చేదేమో మెకానికల్ ఎనర్జీ అంటే వీల్ తిరుగుతుంది కదా ఆ వీల్ రొటేట్ అవుతుంది కదా సో ఇన్ ఏ మోటార్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇన్ టు మెకానికల్ ఎనర్జీ అలానే ఇన్ ఏ డైనమో డైనమో అన్న జనరేటర్ అన్న ఒకటే దాంట్లో మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అంటే కరెక్ట్గా మోటార్లో ఏం జరిగిందో దానికి రివర్స్ జరుగుతుంది అనమాట డైనమోలో ఈనియే సోలార్ సెల్ ఇప్పుడు అన్ని చోట్ల సోలార్ సెల్స్ పెట్టుకుంటున్నారు మేడ మీద ఆ సోలార్ సెల్ అనేది ఎండకు బాగా ఎండ కనుక ఎక్స్పోజ్ చేస్తే అది సోలార్ ఎనర్జీని తీసుకొని సోలార్ ఎనర్జీ అంటే సన్నించి వచ్చే ఎనర్జీ మనకు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది అనమాట కాబట్టి ఈనియ సోలార్ సెల్ అంటే ఒక సోలార్ సెల్లో సోలార్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే సౌరశక్తి అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది దీని నుంచి మనకు అర్థమైంది ఏంటంటే ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది కానీ క్రియేట్ చేయటం కానీ డెస్ట్రాయ్ చేయటం కానీ కుదరదు అనమాట ఇదే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీకి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఓకేనా ఓకే ఐపీఈలో మిమ్మల్ని అడిగే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే డిఫైన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని డిఫైన్ చేయండి అండ్ వెరిఫై ఇట్ ఇన్ ది కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ అంటే ఒక బాడీ పైనుంచి క్రిందకి ఫ్రీగా ఫాలో అవుతుంటే ఆ బాడీ విషయంలో ఈ లాని వెరిఫై చేయండి లేదా ప్రూవ్ చేయండి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని డిఫైన్ చేస్తాం మీకు తెలుసు కదా ఎనర్జీ కెన్ ఇదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ ఫామ్ ఇన్ టు అనదర్ ఫామ్ ది టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎ క్లోజ్డ్ సిస్టమ్ ఇస్ కాన్స్టెంట్ ఇప్పుడే నేర్చుకున్నాం కదా అదంతా రాస్తారు ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో వెరిఫై చేయబోతున్నాం అనమాట ఎలానో చూడండి ఇది గ్రౌండ్ ఒక బాడీ ఇక్కడ ఉందనమాట ఆ బాడీ మాస్ ఎంత అంటే ఎం అది ఏ అనే పాయింట్ దగ్గర ఉంది ఏ అనే పాయింట్ గ్రౌండ్ నుంచి హెచ్ హైట్లో ఉంది అంటే ఇది ఒక బాడీ అనమాట ఆ బాడీ మాస్ ఎంత అంటే ఎం ఆ బాడీ ఏ అనే పాయింట్ దగ్గర ఉంది ఆ ఏ అనే పాయింట్ గ్రౌండ్ నుంచి హెచ్ హైట్లో ఉందనమాట ఆ బాడీ ఫ్రీగా ఫాలో అవుతుంది అంటే మీకు తెలుసు కదా ఎర్త్ అనేది దాన్ని అట్రాక్ట్ చేస్తుందని అందువల్లనే అది ఫ్రీగా ఫలి ఫైనల్గా గ్రౌండ్ని సి దగ్గర హిట్ చేసింది ది బాడీ ఫైనలీ హిట్స్ ది గ్రౌండ్ అట్ ది పాయింట్ సి ఓకే దాని మార్గంలో ఏదో ఒక పాయింట్ ఏంటంటే బీ బీఈ ఎనీ పాయింట్ ఇన్ ఇట్స్ పాత్ ఉచ్ ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఎక్స్ ఫ్రమ్ ఏ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్ బి అనమాట సో ఇప్పుడు మనము ఈ బాడీ ఇలా ఫాలో అవుతున్నప్పుడు ఆ బాడీ పాత్లో మూడు పాయింట్స్ ఏ అనేదేమో స్టార్టింగ్ పాయింట్ సి అనేదేమో ఈ బాడీ గ్రౌండ్ని ఎక్కడ టచ్ చేస్తుందో ఆ పాయింట్ బి అనేది మధ్యలో ఒక పాయింట్ అనమాట ఎనీ పాయింట్ ఎక్స్ డిస్టెన్స్లో ఉంది ఏ నుంచి ఇప్పుడు మనం ఏం చేయబోతామంటే ఏ దగ్గర టోటల్ మెకానికల్ ఎనర్జీ కనుక్కుంటాం ఎలా ఫస్ట్ ఏ దగ్గర పిఈ కనుక్కోవాలి పి అంటే పొటెన్షియల్ ఎనర్జీ తర్వాత కేఈ కూడా కనుక్కోవాలి కేఈ అంటే కైనటిక్ ఎనర్జీ ఆ రెండిని సమ్ చేస్తే టోటల్ ఎనర్జీ వస్తుందన్నమాట అలానే బి దగ్గర కూడా పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి కైనటిక్ ఎనర్జీ కనుక్కోవాలి ఆ రెండింటిని సమ్ చేస్తే టోటల్ ఎనర్జీ అట్ ది పాయింట్ బీ వస్తుంది అలానే సి దగ్గర కూడా పిఈ కనుక్కోవాలి కేఈ కనుక్కోవాలి ఆ రెండింటినీ సమ్ చేస్తే టోటల్ మెకానికల్ ఎనర్జీ డిపాయింట్ సి వస్తుంది మనకు మూడు చోట్ల కూడా టోటల్ ఎనర్జీ సమానంగా వచ్చినట్లయితే అంటే ఏ దగ్గర టోటల్ ఎనర్జీ ఎంత వచ్చిందో బీ దగ్గర కూడా టోటల్ ఎనర్జీ అంతే వచ్చి సి దగ్గర కూడా టోటల్ ఎనర్జీ అంతే వస్తే దాని అర్థమైందంటే ఆ బాడీ ఇలా క్రింద పడుతున్నప్పుడు అంటే బాడీ ఫ్రీలీ ఫాలింగ్ అవుతున్నప్పుడు దాని టోటల్ ఎనర్జీ ఇంక్రీజ్ కాలేదు దాని టోటల్ ఎనర్జీ డిక్రీజ్ కాలేదు అన్ని పాయింట్స్ దగ్గర కూడా టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్గా ఉంది సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వెరిఫైడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అని ఫైనల్గా రాసేస్తాం మీకు విషయం చెప్పా కదా ఇప్పుడు నేను ఏ అనే పాయింట్ దగ్గర ఫస్ట్ పిఈ కనుక్కోబోతున్నా పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఎంజీహెచ్ అని మీకు తెలుసు కదా ఎం అంటే దీనికి మాస్ కూడా ఎంఏ జీ అంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ హైట్ ఎంత అంటే హెచ్ఏ కాబట్టి పిఈ వచ్చేసింది మరి కేఈ ఎంత అంటే హాఫ్ ఎంవి స్క్వేర్ అని మీకు తెలుసు కదా కైనటిక్ ఎనర్జీకి ఫార్ములా మరి ఇక్కడ ఏ అనే పాయింట్ నుంచే కదా అది ఫ్రీలీ ఫాలింగ్ అవుతున్నది అలాంటప్పుడు ఏ అనే పాయింట్ దగ్గర వెలాసిటీ జీరో కదా వెలాసిటీకి బదులు జీరో సబ్స్టిట్యూట్ చేస్తే కైనటిక్ ఎనర్జీ జీరో వచ్చేస్తుంది ఇంకా టోటల్ ఎనర్జీ కావాలంటే పిఈని కేఈని సమ్ చేయాలి కదా పిఈ అంత ఎంజీహెచ్ కేఈ అంతా జీరో వచ్చింది ఎందుకు జీరో వచ్చిందంటే వెలాసిటీ జీరో కాబట్టి కేఈ జీరో ఓవరాల్గా టోటల్ ఎనర్జీ ఎంజీహెచ్ అని వచ్చేసింది దిస్ ఇస్ ఈక్వేషన్ నెంబర్ వన్ ఇప్పుడు నేను ఎక్కడంటే ఏ అనే పాయింట్ దగ్గర కనుక్కోవటం అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ బి అనే పాయింట్ బి అనే పాయింట్కు రావాలంటే ఆల్రెడీ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి అప్పుడు బి అనే పాయింట్ వస్తుంది మరి బి అనే పాయింట్ గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉన్నట్టు మొత్తం హైట్ స్మాల్ హెచ్ ఆల్రెడీ ఎక్స్ డిస్టెన్స్ కిందికి ట్రావెల్ చేసేసాం ఇంకా మిగిలిన హైట్ ఎంత హెచ్మైన సెక్స్ కదా ఇప్పుడు బి అనే పాయింట్ ఎంత హైట్లో ఉంది అని అడిగితే గ్రౌండ్ నుంచి హైట్ చెప్పాలి అంతేగాని ఎంత దూరం ట్రావెల్ చేసామో ఆ డిస్టెన్స్ చెప్పకూడదు బి అనే పాయింట్ ఎంత హైట్లో ఉందంటే గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉందో చెప్పాలి హెచ్ మైనస్ ఎక్స్ ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పిఈ కనుక్కోబోతున్నా ఎంజీ హెచ్ కదా ఫార్ములా ఎంజీ హెచ్కి బదులు హెచ్ మైనస్ ఎక్స్ రాయొచ్చు కదా ఎందుకంటే బి అనే పాయింట్ గ్రౌండ్ నుంచి హెచ్ మైనస్ ఎక్స్ హైట్లో ఉంది కదా అప్పుడు ఎంజీహెచ్ మైనస్ ఎంజిఎక్స్ అని వచ్చేసింది సో పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవటం అయిపోయింది ఈ బి అనే పాయింట్ దగ్గర కైనటిక్ ఎనర్జీ కనుక్కోవాలంటే వెలాసిటీ తెలియాలి వెలాసిటీ తెలిస్తే కదా కైనటిక్ ఎనర్జీ కనుక్కుండేది ఎలా చూడండి ఫర్ ది వెలాసిటీ ఎట్ ది పాయింట్ బి ఫస్ట్ ఇక్కడ వెలాసిటీ ఎంత జీరో కదా అందుకని యూ జీరో ఇక్కడ వెలాసిటీ నీకు కావాలి కదా సో వి ఈజ్ ఈక్వల్ టు విబి ఈజ్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఈజీక్వల్ట్ ఉండాలి ఓకే ఈక్వల్ టు పెట్టాల నేను తర్వాత ఎస్ అంటే ఎక్స్ ఎందుకంటే ఏ నుంచి బీకి రావాలంటే అది ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కాబట్టి ఎస్ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఏ ఈజీ ఈకోల్డ్ ప్లస్ జీ అని మీకు తెలుసు కదా ఒక బాడీ ఫ్రీలీ ఫాలింగ్ అయితేనేమో ఏ ఈజ్ ఈకోల్ టు ప్లస్ జీ అదే ఒక బాడీ నిట్ట నిలువుగా ఇలా పైకి వెళ్తుంటే ఇఫ్ ఏ బాడీస్ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్స్ పైకి వెళ్తుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ అదే క్రింద పడుతుంటే ఏ ఈజ్ ఈక్వల్ ప్లస్ జీ ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏఎస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు తెలుసు కదా ఈక్వేషను వి స్క్వేర్ అంటే వీబీ స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ అంటే జీరో స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టూ ఏకి బదులు జీ ఎస్కు బదులు ఎక్స్ ఇక్కడ ఉన్నాయిగా అప్పుడు జీరో స్క్వేర్ అవసరం లేదు తీసేయండి వివి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ జీఎక్స్ ఎట్లయితేనేమి వీబీ స్క్వేర్ కనుక్కున్నాం అంటే ఇక్కడ వెలాసిటీ తెలిసింది ఇంకా వీబీ కావాలంటే ఏముంది ఆఫ్ వేస్తే సరిపోతుంది నేను వీబీ స్క్వేర్ దగ్గర ఆగిపోసాను ఇప్పుడు మనకు కావాల్సింది కైనటిక్ ఎనర్జీ కదా కైనటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి హాఫ్ ఎంవీ స్క్వేర్ కదా ఓకే హాఫ్ ఎంవీ స్క్వేర్ వేసేసాను హాఫ్ ఎం స్క్వేర్ అంటే విబి స్క్వేరే కదా టూ జీఎక్స్ అంతేగా అంటే అప్పుడు ఏమొస్తుంది మనకి ఈ హాఫ్ ఈ టూ క్యాన్సిల్ అయిపోతాయి ఎంజిఎక్స్ మిగులుతుంది అనమాట కైనటిక్ ఎనర్జీ మనకు ఎంజిఎక్స్ అని వచ్చేసింది ఇప్పుడు టోటల్ ఎనర్జీ కావాలంటే పిఈ ప్లస్ కేఈ అని మీకు తెలుసు కదా పిఈ ఏమో ఇందాక కనుక్కున్నాం కదా ఎంజీహెచ్ మైనస్ ఎంజిఎక్స్ అని వచ్చింది కేఈ ఇప్పుడు కనుక్కున్నాం మనం ఎంజిఎక్స్ ఈ ప్లస్ ఎంజీఎక్స్ మైనస్ ఎంజిఎక్స్ క్యాన్సిల్ అయిపోతాయి అంటే టోటల్ ఎనర్జీ ఎంత అంటే ఎంజీఎక్స్ దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ టూ అనుకుందాం అంటే ఫస్ట్ నేను ఏ అనే పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ కనుక్కున్నా అది ఎంత వచ్చిందంటే నాకు ఎంజీహెచ్ అని వచ్చింది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకున్నా ఇప్పుడు బి అనే పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ కనుక్కుంటే అది కూడా ఎంజీహెచ్ అనే వచ్చింది అనమాట అంటే ఏ అనే పాయింట్ దగ్గర టోటల్ ఎనర్జీ ఎంత ఉందో బి అనే పాయింట్ దగ్గర కూడా టోటల్ ఎనర్జీ అంతే ఉందని వచ్చింది ఇప్పుడు ఇంకా సి అనే పాయింట్ ఒకటి మిగిలి ఉంది అక్కడ చూద్దాం ఫస్ట్ ఈ సి అనే పాయింట్ గ్రౌండ్ మీదనే కదా ఉన్నది అంతేనా మరి అలాంటప్పుడు గ్రౌండ్ మీద ఉంటే హైట్ జీరో కదా ఫస్ట్ పిఈ కనుక్కుంటున్నా చూడు ఎంజిహెచ్ఈ అంటే ఎంజీ ఇంటూ జీరో జీరో పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవటం అయిపోయింది ఎందుకు హైట్కు బదులు జీరో పెట్టానంటే సి అనే పాయింట్ గ్రౌండ్ మీదనే ఉంది కాబట్టి గ్రౌండ్ నుంచి ఎంత హైట్లో ఉందని అడిగితే జీరో అని చెప్తాం కాబట్టి హెచ్కి బదులు జీరో పెట్టేశాను పిఈ వచ్చేసింది జీరో అని ఇంకా కైనటిక్ ఎనర్జీ కావాలి హాఫ్ ఎంవిసి స్క్వేర్ కదా అంటే వెలాసిటీ తెలియాలి దానికోసం చూడండి ఫస్ట్ యూ జీరో పైన యూ జీరోనే కదా ఇక్కడ

ఇంకా కైనటిక్ ఎనర్జీ హాఫ్ ఎం వీసీ స్క్వేర్ అంటే హాఫ్ ఎం ఇంటూ విసి స్క్వేర్ అంటే టూ జీహెచ్ రాసేయండి అప్పుడు ఈ టూకు టూ క్యాన్సిల్ పోతే ఎంజీహెచ్ మిగులుతుంది మనం పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కున్నాం కైనటిక్ ఎనర్జీ కూడా కనుక్కున్నాం కాబట్టి టోటల్ ఎనర్జీ ఎంత అంటే పిఈ ప్లస్ కేఈ కదా పిఈఎము జీరో కేఈమో ఎంజీహెచ్ అప్పుడు ఓవరాల్గా వచ్చింది అనమాట అంటే టోటల్ ఎనర్జీ ఎంజీహెచ్ వచ్చింది అంటే సీ దగ్గర కూడా టోటల్ ఎనర్జీ ఎంజీహెచ్ఏ వచ్చింది అంటే ఈ బాడీ పైనుంచి క్రిందికి ఫ్రీలీ ఫాలో అవుతున్నప్పుడు ఏ పాయింట్ దగ్గర చూసుకున్నా కూడా టోటల్ ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్గా వచ్చింది ఇంకా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏ దగ్గర ఎనర్జీ అంతా పొటెన్షియల్ ఎనర్జీ ఫామ్లో ఉంది ఏ దగ్గర కైనటిక్ ఎనర్జీ జీరో అది ఇలా క్రిందికి వచ్చేటప్పుడు హైట్ తగ్గుతున్నది కాబట్టి నేల మీద నుంచి పొటెన్షియల్ ఎనర్జీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ కైనటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కానీ టోటల్ ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్ అది గ్రౌండ్ని టచ్ చేసేటప్పుడు దాని పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయిపోయి ఎందుకంటే గ్రౌండ్ నుంచి హైట్ లేదు కదా ఎనర్జీ అంతా కైనటిక్ ఎనర్జీ ఫామ్లోనే ఉంటుంది సో ఆ బాడీ ఫ్రీగా పడుతున్నప్పుడు అంటే ఫ్రీలీ ఫాలో అవుతున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతూ కైనటిక్ ఎనర్జీ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కానీ ఏ పాయింట్ దగ్గర చూసుకున్నా కూడా టోటల్ ఎనర్జీ మాత్రం కానిస్టెంట్గా ఉంటుందన్నమాట సో ఫ్రమ్ ఈక్వేషన్స్ వన్ టు అండ్ త్రీ వీ హ్యావ్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ టోటల్ ఎనర్జీ మాత్రం కానిస్టెంట్గా ఉంది దస్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వెరిఫైడ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ సో ఇప్పుడు మనం ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని వెరిఫై చేసాం జాగ్రత్తగా చూసుకోండి మీరు ఇప్పుడు మనం ఒక చిన్న రిలేషన్ కైనటిక్ ఎనర్జీకి మూమెంటానికి ఏంటి రిలేషన్ సరే మీరు ఒక బాడీ తీసుకోండి దాని మాస్ ఎంత అంటే ఎం అది ఎంత వెలాసిటీతో వెళ్తున్నది అంటే వి వెలాసిటీతో వెళ్తున్నది దాని కైనటిక్ ఎనర్జీకి ఫార్ములా హాఫ్ ఎం అని మీ అందరికీ తెలుసు ఆల్రెడీ డిరైవ్ చేశాం కూడా నేనేం చేస్తానంటే దీన్ని ఎంతో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తా అంటే ఈ ఎమ్ని ఎంతో మల్టిప్లై చేస్తే ఎం స్క్వేర్ వి స్క్వేర్ మామూలే బాయ్ డినామినేటర్లో టూ ఉంది డినామినేటర్లో ఇంకొక ఎం వేసా కాకపోతే ఈ ఈఎంకి ఇక్కడ ఒక ఎంకి క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది అంటే ఏం లేదు నేను న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని కూడా ఎంతో మల్టిప్లై చేశా ఇప్పుడు న్యూమరేటర్లో ఎం స్క్వేర్ వి స్క్వేర్ ఉంది కదా అంటే ఎంవి హోల్ స్క్వేర్ అని రాయచ్చు కదా ై టూం ఎంవి అంటే మీకు తెలుసు కదా మూమెంటం అని మాస్ ఇంటూ వెలాసిటీ వేస్తే వచ్చేది మూమెంటం కదా సో మూమెంటాన్ని పీతో కదా డినోట్ చేసేది అందువల్ల పీ స్క్వేయర్ బై టూ ఎం అంటే నాకేమని వచ్చింది కైనటిక్ ఎనర్జీ ఈజీ కొడు పీ స్క్వేర్ బై టూ ఎం ఇదే కైనటిక్ ఎనర్జీకి మూమెంటమ్కి ఉండే రిలేషన్ కేఈ అంటే కైనటిక్ ఎనర్జీ స్మాల్ పీ అంటే మూమెంటం ఆ రెండింటికి ఉండే రిలేషన్ కేఈ ఈజీ కొల్ పీ స్క్వేర్ బై టూ ఎం అర్థమవుతుందా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ రిలేషన్ ఓకే మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం రైట్